మిమిక్రీ కాదు కేసార్ ముఖం చూసిరు కదా చూడకపోతురా ముఖం చూడకపోతురా చూడకపోతురా ఈ రాంగరాంగ ఫ్లెక్సీలు కట్టిర్రు ఆ ఫోటో తీసుకపోయి పురాలని కొడతాడు కేసార్ ఫోటో తీసుకపోయి పురాలల్లా పక్షులు రాకుండా భయపడి వీక్తే కదా అవన్నీ నిన్న ఒకన కలిసిండు సార్ నా కేసార్ బాత్రూమ్ ఫోటో బాత్రూమ్ కు పైసలు ఇస్తాడని చెప్పన్నాడు ఎందుకు ఇస్తాడు అన్న ఏమో సార్ అంటే కేసార్ ఫోటో ఎడతానా అన్న ఏ చెప్పలేదు సార్ కేసార్ ఫోటో లోపల పెట్టుకో అని చెప్పినా అన్న బయట పెడితే పైసలు లోపలనే పెట్టు పెట్టుకుంటా రోజు పో అని చెప్పిన నువ్వు పెడతా అని చెప్పు రేపే పైసలు ఇస్తా అని చెప్పిన ఇవాళ పెడతారు వచ్చి ఇవాళ పైసలు ఇక ఇంకో వీడియో ఉన్నాను చూపడతా అది కూడా కేసీఆర్ సార్ నా ప్లీనరీ పెట్టాడు ఆ ప్లీనరీ ఎందుకు ఎవరికోసం పెట్టాడు పనికి అర్థం కాదు ఆ ప్లీనరీ మధ్యాహ్నం తర్వాత ఏం జరిగింది అంటే చర్చ దేని మీద అంటే ప్లీనరీ సమావేశం పెడితే బీజేపీ సమావేశం పెడతాం ప్లీనరీ వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం ఏం చేయాలి నా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది నేను ఎన్ని డబ్బులు బెడ్రూమ్లు ఇచ్చినా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినా ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చినా లక్ష రూపాయల రుణమాఫీ ఎంతమందికి వేసినా దళిత బంధు ఎంతమందికి ఇచ్చినా దళితులకు 3 ఎకరాలు ఎంతమందికి ఇచ్చినా అంబేద్కర్ విగ్రహం ఎంత పెద్దగా ప్రతిష్ట చేసినా నేను చెప్పాలా లేదా చెప్పుకోవాలి లేదా అది చెప్పలే నా పార్టీ గురించి చెప్పుకోడు ప్రభుత్వం అని చెప్పాడు చెప్పేదంతా కూడా మోడీ గారు తిట్టడం కేంద్ర ప్రభుత్వం తిట్టడం